నీ కనులెదుటే పాపం చూస్తున్నా నీ వలనే నే బ్రతుకుతున్నా ఇంతకాలం చూల్లా సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు కాలం చల్లగానను చూసావు ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు నేను నమ్మలేదని పాపం మాలేదని వచ్చింది కోపం నా వలనే ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని నీ కోపానికి ఎవరు నిలవగలరు నీపై పురుగబడితే శవాన్ని తాకగలరా ఇప్పుడు ఆపడం ఎలా నిన్ను వేడుకుంటానిరా క్షమించు నన్ను క్షమించు కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు నీ కనులెదుటే పాపం చూస్తున్నా నీ వలనే నే బ్రతుకుతున్నా ఇంతకాలం చల్లగా నన్ను చూసావు ఈ సృష్టిని నా కొరకి నడిపిస్తున్నావు ఎన్నెన్నో అన్నావు ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడి చాడని ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమీ అనలేదని ఎన్నెన్నో అన్నావు ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడి చాడని ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమీ అనలేదని నీకు కష్టం వచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా నిన్ను రక్షించేది వైద్యుడని దేవుని ఎన్నో అంటున్నావుగా నరహత్య చేసి ఎందరినో చంపావు శీలాన్ని దోచి ఎందరినో చంపావు చూశాడు ఆ దేవుడే మరో విన్నాడు ఆ దేవుడే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూనే ఉన్నారుగా నీ కనులెదుటే పాపం చేస్తున్నా నీ పిల్లలనే మోసం చేస్తున్నా ఇంతకాలం చల్లగా నన్ను చూసావు ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు చట్టం తన పని చేస్తే మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా చట్టం తన పని చేస్తే మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా మన్నించమని దేవుడిని అడగలేవా శిక్షించే హక్కుందని అది తెలుసాను బ్రతకాలని మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా నీ కనులెదుటే పాపం చేస్తున్నా నీ పిల్లలనే మోసం చేస్తున్నా ఇంతకాలం చల్లగా నన్ను చూసావు ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు
స్ట్రైట్ గా ఉన్నాను. హలో, వాయిస్ అది వస్తుంది, చెక్ చేయండి బయటికి వెళ్ళి. కెమెరా ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మరలా నేటి దినాన విలువైన మీ మాటను మీ పిల్లల ఎదుట ప్రకటించే గొప్ప ధన్యత భాగ్యం నాకు ఇచ్చారు. మీ పిల్లల హృదయాలను తెరవండి, సత్యమును గ్రహించే శక్తిని వారికి ప్రసాదించండి. కేవలం వినుటకు మాత్రమే పరిమితమైతే మా బ్రతుకులను శాపగ్రస్తం చేసుకుంటామని, మీ చిత్తాన్ని భూమి మీద నెరవేరిస్తే మీరున్న మహాలోకానికి చేరిపోతామని ఎరిగిన వారుగా మీ పిల్లలనుంచమని, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక మంచి అంశం నేటి దినం కొరకు సిద్ధపరచుకున్నాం. ముందుగా పాంప్లెట్లలో ప్రకటించినట్లుగా, పవిత్రుని నోట అపవిత్రపు మాట. పవిత్రుడు పరిశుద్ధుడు ఎవరో ప్రత్యేకంగా నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరలోకములో ఉన్న కోటానుకోట్ల దేవదూతలు ప్రతి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకమాయన మహిమతో నిండి ఉన్నది అని వేనోళ్ల కోటానుకోట్ల దేవదూతల నోళ్ల పొగడబడే ఆ సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, దేవాతిదేవుడు, సృష్టికర్త, ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు. ఏ పాపము ఏ నేరము ఆయనకు అంటలేదు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది, ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ్యం అంటే చిన్నచూపు కలిగిన వారు, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యాన్ని సహించలేని వారు, క్రైస్తవ్యాన్ని భరించలేని వారు, బైబిల్ని క్రీస్తుని భరించలేని పరిస్థితుల్లో అభాండాలు దేవునిపై క్రీస్తుపై బైబిల్పై వేస్తున్నారు. మతఛాందసవాదులు అని వాళ్ళను మనం అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ మతం తప్ప ఏ సత్యాన్ని అంగీకరించే మనసు వాళ్ళకు ఉండదు. వారి మతం తప్ప మరి దేనిని వాళ్ళు అంగీకరించలేని దౌర్భాగ్యపు దుస్థితి వాళ్ళది. ఇటీవల కాలంలో వారి దుశ్చర్యలు దుష్ప్రచారాలు భారతదేశంలో ఎక్కువైపోయాయి. ఈరోజు మీ కళ్ళ ముందుకి పాఠాన్ని తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఒక వీడియో నా దగ్గరకు వచ్చింది. ఆ వీడియోలో లలిత్ కుమార్, మరి ఎక్కువగా నేను ఎవరిని పట్టించుకోనండి, వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతుంటారు క్రీస్తుని గురించి, ఎప్పుడు పట్టించుకోను. వాళ్ళు ఎక్కువగా సేవకులను టార్గెట్ చేయడం, ఆఫ్కోర్స్ క్రైస్తవ సేవకులలో బోధకులలో స్క్రాబ్ ఉన్నారు, దొంగలు ఉన్నారు. బైబిల్లో ఉన్న సారాన్ని పట్టించుకొనక, బైబిల్లో ఉన్నది చెప్పక, బైబిల్ ప్రకారం నడవక, లేని వాటిని కల్పిస్తూ మాట్లాడే దుర్మార్గపు బోధకులు ఉన్నారు. అయితే అందరూ అలాంటి వారు కారు. కొందరు ఉన్నారు హైందవుల జోలికి, వాళ్ళ గ్రంథాల జోలికి, వాళ్ళు దేవీ దేవతలుగా పూజించే వారి దైవాల జోలికి వెళ్ళి వారి గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని ఎప్పుడు సమర్థించను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పుడు వాళ్ళని సమర్థించదు. ఎందుకంటే ఇతర దేవతల గురించి మనం మాట్లాడడం సంస్కారమా అంటే, బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. లేఖనాలలో మొదట దాన్నే చూద్దాం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన ఉత్తరంలో 3:10 తీతుకు రాసిన పత్రిక 3:10 మతభేదములు కలిగించే మనుష్యునికి 1-2 మార్లు
బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము, మతభేదములు కలిగించే మనుష్యుడు అన్నాడు. మతభేదాలు ఎలా వస్తాయి? ఎదుటి వారిని తోలనాడితేనో, ఎదుటి వారి నమ్మకం గురించి తప్పుగా మాట్లాడితేనో, వారి మనోభావాలను కించపరిచితేనో మతభేదాలు వస్తాయి. ఆ మతభేదాలు కల్పించే మనుష్యుడు ఎవరైనా, క్రైస్తవ్యంలో కూడా కొందరు ఉన్నారు, అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఏమంటారంటే, మతభేదములు కలిగించే మనుష్యుడు ఎవడైనా ఉంటే వాడికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పండి, అంటే మారమని చెప్పండి, నీ పంధా మార్చుకోమని చెప్పండి. ఒకవేళ వాడు వెనక అలాగే వెళ్ళిపోతున్నాడా, వాడిని విసర్జించండి అన్నాడు. అంటే వాడిని విడిచిపెట్టండి, సంఘంలో నుంచి బయట పెట్టండి, వాడిని వదిలేయండి. ఏమండి అంటే ఎలాంటి నియమం, లేదంటే ఎలాంటి సూచన, ఎలాంటి హెచ్చరిక బైబిల్ బోధకునికి చేసిందంటే, మతముల గురించి మాట్లాడద్దు. ఎందుకంటే క్రైస్తవ్యం మతం కాదు. యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడే తప్ప నేను మతం అని ఎక్కడ అనలేదు. క్రైస్తవ్యం మతం అని ఎక్కడ చెప్పబడలేదు. మనుషులు అనుకున్నారు. ఈరోజు క్రైస్తవ్యాన్ని మతం అని ప్రపంచంలో అనేకులు ఎంతమంది ఎలాగైతే అనుకుంటున్నారో, మొదటి శతాబ్దంలో కూడా కొంతమంది మతభేదం ఇది వేరే మతం, వేరే మతం, వేరే మతం అని పేరు పెట్టారు. మనుషులు దానికి పేరు పెట్టారు, కానీ క్రైస్తవ్యం మతం కాదు. ఇదొక మతం, ఇదొక మతభేదం, వేరే మతం, మరో మతం అని మనుషులు పేరు పెట్టారు తప్ప, బైబిల్లో క్రైస్తవ్యం అనేది ఒక మతం అనేది లేదు. మతం వేరు, మార్గం వేరు. ప్రిలరా, బైబిల్ చెప్పినటువంటి హెచ్చరిక సూచన, ఒకవేళ మతభేదాలు కలిగించేట్టుగా ఎవరైనా మాట్లాడితే అట్టివారిని విసర్జించండి. ఇక్కడ మరో సంగతి కూడా మీరు ఆలోచించండి. మతభేదాలు కలిగించే మనుషుడు అటు క్రైస్తవ బోధకుడైనా లేదా ఇతర మతాలలో ఉన్నవారు ఎవరైనా సరే, నువ్వు చేయటం లేదు ఓకే, నువ్వు కాకుండా ఇతర మతాల నుంచి, ఉదాహరణకు చాలామంది హైందవ సోదరులు కొన్ని కొన్ని సంస్థలు స్థాపించుకొని, ఏమండి ఒక్కొక్కడు ఒక్కొక్క సంస్థ, మరి వీళ్ళకి వాళ్ళకి పడతదో లేదో తెలియదు, ఒక్కో రకమైన సంస్థలు, హైందవ సోదరులు గారు హైందవ సోదరులుగా ఉన్న వీళ్ళు ఇస్లాం సోదరులను కించపరుస్తూ మాట్లాడుతున్నారు, క్రైస్తవ సోదరులను కించపరుస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళ గ్రంథాలను కించపరుస్తున్నారు, వారు దైవంగా మరి పూజించేవారిని కించపరుస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మతభేదాలు కలిగిస్తున్నారు. నువ్వు మతభేదాలు కలిగించొద్దు, ఒకవేళ నీలో ఎవడైనా మతభేదాలు కలిగించేవాడు ఉంటే వాడిని బయటపెట్టి అన్నాడు ఓకే, ప్రపంచంలో ఇతరులలో నుండి ఎవడైనా మతభేదాలు కలిగించే మనుషుడు ఉంటే వాళ్ళ విషయంలో కూడా మీరు ఏం చేయాలట? ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పండి, వాళ్ళకి చెప్పండి ఇది కరెక్ట్ కాదని చెప్పండి, ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పండి. తర్వాత ఏం చేయాలి వాడిని? విసర్జించుము, అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడు. ఎవరైనా సరే అటు క్రైస్తవ్యంలో ఉండి బోధకులుగా ఉండి ఇతర మతాలను కించపరుస్తూ మాట్లాడుతూ మతభేదాలు కలిగించే వాడికి ఇది వర్తిస్తుంది? లేదు, క్రైస్తవ్యంలో లేకుండా క్రైస్తవ్యానికి బయటుండి కూడా మతభేదాలు కలిగించేవాడు ఎవడైనా వాడికి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే వాడు మార్గం తప్పాడు, లైన్ లేదు, కరెక్ట్ వేలో లేడు, మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకొని పాపం చేయవాడు. కనుక నీవైనా బయటివాడైనా ఎవరైనా మతభేదాలు కలిగించకూడదు అన్నాడు. కానీ ఈరోజు కొంతమంది క్రైస్తవ బోధకులు, కొంతమంది అందరూ కాదు సుమండి, మళ్ళీ చెబుతున్నాను, హైందవ సోదరులుగా ఉన్నటువంటి వారికి లేదా మత ఛాందసవాదులుగా క్రైస్తవ్యాన్ని అసహించుకుంటూ లేనిపోని అభండాలు వేస్తున్న వాళ్ళకి నేను చెబుతున్న సంగతులు జాగ్రత్తగా వినండి. బైబిలు ఇతర మతాల గురించి కానీ ఇతర దేవతల గురించి కానీ తోలనాడి మాట్లాడమని బైబిల్ చెప్పలేదు. పాత నిబంధనలో వ్రాయబడిన సందర్భాలను విశదీకరించడానికి మీ జ్ఞానం చాలదు, మీ వయసు చాలదు, మీరు బైబిల్పై చేసిన పరిశోధన చాలదు. ఇస్రాయేలీయులకు దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు, మీకు అర్థమైందా? దేవుడు ఎందుకు ఇస్తాడు? భూమి ఆయనది, భూమి ఆయనది, ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. దాన్ని కాదనే హక్కు నీకు ఎక్కడిది, నాకెక్కడిది? కనాను అనే ఒక దేశాన్ని అక్కడున్న అన్యజనులను వెళ్ళగొట్టి ఇస్రాయేలీలకు ఇచ్చాడు. అదెందుకు చేశాడు అదో పెద్ద ప్రశ్న. అయినా నీకు అర్థం కావడానికి ఒక మాటలో చెప్తాను, దేవుడు న్యాయాధిపతి మర్చిపోకండి, దేవుడు సృష్టికర్త,
నువ్వనుకుంటున్నట్టు దేవుడు అంటే భారతదేశానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ఊరికో దేవుడు, మతానికి ఒక దేవుడు, నువ్వు అనుకున్న ప్రతిదీ దేవుడు ఎవరు? నేను ఫలానా వాడిని దేవుడు అనుకుంటాను, అది నా ఇష్టం. ఫలానా వాడిని ఫలానా దాన్ని అమ్మ అనుకుంటాను, తల్లి అనుకుంటాను, ఇది నీ, ఇది నా ఇష్టం. నీ ఇష్టం చెల్లదు. దేవుడు అంటే నేను ఫలానా వాడిని ప్రధానమంత్రి అనుకుంటాను అంటే కుదురుతుందా? నువ్వనుకుంటే కుదరదు. ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్కి ఫలానా వాడు ముఖ్యమంత్రి అని నేను అనుకుంటాను, అది నా ఇష్టం అంటే కుదరదు. ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి. ప్రిల్లరా, దేవుడు అంటే ఫలానా ఆయన దేవుడు అని నేను అనుకుంటున్నానంటే కుదరదు. ఒక్కడే ఉంటాడు, సృష్టికర్త అయి ఉంటాడు, సృష్టిని చేసిన వాడై ఉంటాడు. ఆయనే సృష్టి చేశాడు అనడానికి కొన్ని రుజువులు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. అలాగూ సృష్టిని చేసిన వాడు సర్వముపై అధికారం కలిగిన వాడు. సృష్టి ఆయనది, భూమి ఆయనది. భూమిని ఆయనకి ఎవడో అప్పగింత పెట్టలేదు. నువ్వు ఇది కాస్త చూసుకొని ఎవడివ్వలేదు, ఆయన సృష్టించాడు. ఆయనదైన ఆ సృష్టి అయిన ఆ భూమి పైన ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించే హక్కు ఆయనకుంది, ఆయన నిర్ణయిస్తాడు. అలాగూ ఒకనాడు కనాను దేశంలో అనేక మంది జనులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన రోజున వారిని ఆ దేశముల నుంచి త్రోలివేశాడు. ఆ తప్పని నువ్వు ఎలా అనగలవు, ఎలా చెప్పగలవు? పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. ఏ, మీ మత గ్రంథాల్లో అలా చెప్పలేదా? హైందవ సోదరులు కూడా ఒక మాట అంటూ ఉంటారు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. పోని మీ మాట ప్రకారం ఆలోచించండి. మీరు అనుకుంటున్న దేవతలు, మీరు అనుకుంటున్న దేవుళ్ళు దుష్టుణ్ణి శిక్షించాలి అంటున్నారు కదా. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు దుష్టులైన మనుషులను శిక్షించడం అంటే ఆయన మరణమే ఇస్తాడు. ఆయన శిక్షలో మరణం ఉంటుంది. అవును, ఈ భూమి మీద ఉన్న జీవరాశులను తుడిచిపెట్టే సామర్థ్యం లేదా ఆ అధికారం ఆయనకుంది. కనుక ఎవరిని భూమి మీద ఉంచాలో, ఎవరిని తీసేయాలో ఆయన చేతిలో ఉన్న అధికారం. నువ్వు మనిషివి, ఆయన చేతిలో నువ్వు కొండవి, ఆయన చేసిన కొండ ఒక పెంకువి. ఆయన చేతిలో మట్టి ముద్ద నీకు ఆయనకి ఇష్టమైనట్టుగా మలిచాడు. నువ్వు ఆ కొండ పెంకుల్లో ఒక పెంకు లాంటి వాడి, మట్టి లాంటి వాడివి. దేవుడు ఇలా ఎందుకు చేస్తానని అడగడానికి నువ్వు సరిపోవు. అలాగని దేవుడు న్యాయం తప్పుతాడా? సర్వశక్తిమంతుడు, న్యాయం తప్పడు. ప్రిల్లరా, ఇక్కడ కనాను దేశంలో నివసించే ఆ ఏడు జాతుల వారు పాపం చేసి దేవుని దృష్టికి ఘోరమైన తప్పిదాలు చేస్తూ ఈ ప్రపంచాన్నే భయంకరమైనటువంటి కోపంలోనికి తీసుకువెళుతున్న కాలంలో, పాపం పెరిగిపోయిన కాలంలో కనానులో ఉన్న జాతులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. అలా తుడిచిపెట్టి ఇశ్రాయేలీలకు భూమిని అప్పగించాడు. వాళ్ళకు కూడా చాలా చాలా కఠినంగా చెప్పాడు, పాపము నా దగ్గర జరగకూడదు, నేను పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నా ఎదుట పాపం చేసిన వాడు జనంలోంచి కొట్టివేయబడతాడు. అలాగూ ఇశ్రాయేలీలకు ఆ కనాను దేశాన్ని ఇచ్చినప్పుడు ఆ కనాను దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు, ఆ కనాను దేశంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు, ఆ కనాను దేశంలో ఉన్న వాటిని తీసేయమన్నాడు, పగలగొట్టమన్నాడు, తగలబెట్టమన్నాడు. నిజమే, జాగ్రత్తగా వినాలి. కనాను దేశమును దేవుడు వాళ్ళకిచ్చాడు గనక ఆ దేవుణ్ణి మరిచిపోయి మరలా ఈ సృష్టిలో ఉన్న వాటిని పూజించుకునే ఆ తప్పుడు ఆలోచన వీళ్ళల్లో రాకూడదని ఆ దేశం వీళ్ళకిచ్చేశాడు గనక ఆ దేశం లేకుండా చేశాడు. బైబిల్ సరిగా చదవని చాలామంది మత చందస్వాదులు విగ్రహాలు పూజించే మనకి మనమంటే ఇదిగో ఈ బైబిల్ దేవుడికి ఎంత కోపమో చూడండి, విగ్రహాలను పూజించే జనులు అంటే దేవుడికి ఎంత కోపమో చూడండి, మనమంత విగ్రహారాధికులు, మన విగ్రహారాధికులం కనుక బైబిల్ మనల్ని ద్వేషిస్తుంది, ఇదిగో అన్ని జనులను చంపేయమంటున్నాడు, ఇదిగో విగ్రహాలు పగల కొట్టేయమంటున్నాడు, ఇదిగో గుడులను కూల్చేయమంటున్నాడు అని. ఎక్కడ గుడులను కూల్చమన్నాడో, ఎక్కడ ఉన్నత స్థలాలు తీసేయమన్నాడో, ఎక్కడ విగ్రహాలను కాల్చేయమన్నాడో, అది ఏ స్థలంలో ఏ దేశంలో చేయమన్నాడు? అది వాళ్ళ దేశం, వాళ్ళ దేశంలో వాళ్ళ చట్టం. నువ్వు కాదంటావా? ఒక దేశానికి ఆ పరిమితం. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉందే, అందులో దేవుడు చెప్పిన యాజ్ఞలు ఉన్నాయే, అవి ఆ దేశానికే పరిమితం. సౌదీ ఉంది, దొంగదానం చేస్తే చేతులు తీసేయమంటారు. ఆ చట్టం ఆ దేశానికే పరిమితం. భారతదేశంలో ఆ చట్టం ఉపయోగించవు కదా నువ్వు. నువ్వెందుకు అలాంటి చట్టం పెట్టావని నన్ను వాళ్ళని అడగటానికి కూడా నువ్వు సరిపోవు, అది వాళ్ళ ఇష్టం. అలాగే దేవుడు ఇశ్రాయేలీలకు ఒక దేశం ఇచ్చి ఆ దేశంలో నువ్వు విగ్రహం పెట్టకన్నాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే విగ్రహాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు తుడిచేస్తున్నాడు అనుకోకండి. అలా అనుకుంటే కనాను దేశమే కాదు
ప్రపంచ దేశాలన్నింటిలోనూ విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని తుడిచేయలేదే? వాళ్ళు ఎవరిని తుడిచేయలేదే? ఆ దేశం వరకు అది ఏదో ఒక ద్వేషభావన, క్రైస్తవ్యంపై, బైబిల్పై, బైబిల్లో ఉన్న దేవునిపై ఒక ద్వేషభావన హైందవ సోదరులు పెంచాలని ఒక తప్పుడు ఆలోచనతో చాలామంది మూర్ఖులు పనిచేస్తున్నారు. బైబిల్లో ఏముందో వాళ్ళకి తెలియదు. దేవుని కార్యక్రమాలకు, దేవుడు తీసుకునే నిర్ణయాలకు, దేవుడు తీసుకునేటువంటి ఆ తీర్పులకు, ఆయన జరిగించే ఆ మహాకార్యాలకు పరమార్థం ఏంటో, దాని వెనక ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటో వాళ్ళకి తెలియదు. ఇలాగూ దేవుణ్ణి ఒక తప్పుడు వాణిగా చిత్రీకరించి క్రైస్తవ్యంలోనికి ఎక్కడ వెళ్ళిపోతారో అని ఒక భయం కనపడుతుంది ఆ లలిత్ కుమార్ అనేవాడు మాట్లాడే మాటల్లో. క్రైస్తవ్యంలోకి హైందవ సోదరులు ఎక్కడ వెళ్ళిపోతారు? నిజం చెప్పనా? బలవంతంగా ఏ క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవడో బలవంతంగా ఎవరిని రమ్మని అనడండి. సత్యం చెబుతాడు, నచ్చితే వస్తారు, నచ్చకపోతే పోతారు. బలవంతంగా ఎవరు రమ్మనరు. అర్థమవుతుందా? కనుక ఇస్రాయేల్ దేశంలో విగ్రహాలను తీసేయమన్నాడు, ఉన్నత స్థలాలను కూల్చేయమన్నాడు, వారి విగ్రహాలను పడగొట్టమన్నాడు. నీ దేశంలో కాదు, అది భారతదేశంలో చేయకూడదు, ఇక ఏ దేశంలో చేయకూడదు. అది ఇజ్రాయెల్ దేశంలో, అది కూడా ఒకప్పటి చట్టం, అది ఇప్పుడు చట్టం కాదు, ఆ రోజున్న పరిస్థితులను బట్టి చేసిన చట్టం. ఇక క్రైస్తవ్యానికి వచ్చేసరికి, మనం క్రైస్తవులు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు బోధలో ఇతర దేవతల పేరు కూడా ఎత్తలేదు. మీరు కావాలంటే చూడవచ్చు, ఇతర దేవతల పేరు ఎత్తలేదు. వాళ్ళ విగ్రహాల జోలికి వెళ్ళమని చెప్పలేదు, అవి కూల్చేయమని చెప్పలేదు. ప్రతి మనిషికి సత్యం ఏంటో చెప్పండి, అంతే. సత్యం ఏంటో చెప్పండి, నిజమైన దేవుడు అంటే ఏంటో చెప్పండి, పరలోకం అంటే ఏంటో చెప్పండి, మరణిస్తే ఏముందో చెప్పండి, పాతాళం అంటే ఏంటో చెప్పండి, చావు తర్వాత ఉన్న జీవితం గురించి చెప్పండి, క్రీస్తు త్యాగం గురించి చెప్పండి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో చెప్పండి. ఇవే ఉన్నాయి క్రొత్త నిబంధనలో తప్ప. ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, ఇస్రాయేలీలకు చెప్పినట్టు కానీ విగ్రహాలను పడగొట్టండి, గుడులు తీసేయండి ఎక్కడ లేదండి. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలరా, పవిత్రుడైన, పరిశుద్ధుడైన, ఆయన నామం పరిశుద్ధముగా ఉచ్చరించాలని చెప్పిన ఆ దేవుని గురించి నిన్న నేను చూసిన వీడియోలో ఆ లలిత్ కుమార్ అని ఆయన అంటాడు. ఒక అధ్యాయం తీశాడండి ఎహెస్కేలు గ్రంథంలో, ఒక అధ్యాయాన్ని తీసి దాన్ని చదువుతున్నాడు, దాన్ని చదువుతున్నాడు. పాపం ఎవరో అట ఆవును తల్లి అన్నారని అన్నందుకు, అంటే హైందవ సోదరులు ఆవును తల్లి అని భావిస్తారు. దాన్ని ఎవరో కించిపరిచారట. నువ్వు ఏమనుకుంటావో నీ ఇష్టం సహోదరుడా, హైందవ సోదరుడా, నువ్వేమనుకుంటావో నీ ఇష్టం. దాని గురించి కించపరిచేలా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని నిలది, అతని మీద కేసు పెట్టు, పర్లేదు. ఎవడో నువ్వు ఆవును తల్లిగా అన్న ఆ మాటను కించపరిచేలా మాట్లాడాడు, ఎవడో ఒకడు మాట్లాడాడని వాడి మీద ఉన్న పగతో బైబిల్లో ఉన్న దేవుని గురించి తప్పుగా మాట్లాడకు. ఎందుకంటే దేవుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు అంటే ఎవరో తెలుసా? వస్తుందా? చెక్ చేయండి, దయచేసి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేమైన దేవుని వర్లరా, దేవుడంటే ఈ ప్రపంచాన్ని కంటి చూపుతో శాసించే మహాశక్తిమంతుడు. భారతదేశంలో తొలి పౌరుడు అంటారు, ప్రథమ పౌరుడు అంటారు, రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు అంటారు. నోటికొచ్చినట్లుగా ఆయన గురించేసి నువ్వు యూట్యూబ్లోనో లేదంటే వాట్సాప్లోనో లేదంటే సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడి ఒకసారి పెట్టు రాష్ట్రపతి గురించి, లోపలేసేస్తారు. ఎందుకు ఈ మధ్యకాలంలో ఒక ఎంపీ ముఖ్యమంత్రి గురించి, ప్రభుత్వం గురించి, కులాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కేసు పెట్టేసి లోన వేసేసారు, బెయిల్ తెచ్చేసుకున్నట్లండి. ఒక ఎంపీ ఆంధ్రప్రదేశ్లో, ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి గురించి, ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడితేనే శిక్ష తప్పనప్పుడు సర్వాన్ని సృజించిన సృష్టికర్త జోలికి వస్తే ఊరుకుంటాడా? నీకు ఒక మనిషి మీద కోపం ఉందా? నీ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వాళ్ళ మీద కోపం ఉందా? వాళ్ళ మీద కేసు పెట్టు, పర్వాలేదు. కానీ దేవుడు జోలికి రావద్దు, ఎందుకంటే ఆయన శిక్షను ఇస్తే ఏమంటారో తెలుసా? చాల్తీలే ఉండవు, శాల్తీలు ఉండవు.
శాల్తీలు ఉండవు. అంటే మనిషివే ఉండవు, ఆయన ఇచ్చే శిక్ష అలాగే ఉంటుంది. మనిషిని తీసేస్తాడు, జీవం ఇచ్చేది ఆయన, జీవం తీసేసేది ఆయన. గనుక అంత దాకా ఎందుకు వెళతావు సహోదరుడా లలిత్ కుమార్, అంత దాకా ఎందుకు వెళతావు? నీకు ఏదైనా డౌట్ ఉందనుకో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనేది ఒకటి ఉంది ప్రపంచంలో, ఆ డౌట్ అడుగు, చెప్తారు. పోటీ అంటావా? పోటీ వేరు. పోటీ పడ్డాలని సరదాగా ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి కూడా మేము రెడీ. ఎటూ తేలకుండా చేసేటువంటి డిబేట్లు నాకు ఇష్టం ఉండదండి. ఈ మధ్యకాలంలో మా వాళ్ళు కూడా అనవసరమైన డిబేట్లకు వెళ్ళిపోయి ఎటూ తేలదు అది. ఐ హేట్ దట్, నాకు ఇష్టం ఉండదు అవి. పోటీ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. నిలబడితే ఓడిపోయిన వాడు బాప్తిజం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఓడిపోయావు బాప్తిజం తీసుకోవాలి. నేను ఓడిపోయానా నీ హిందుత్వంలోకి నేను రావాలి. అలా ఉండాలి పోటీ అంటే. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేనప్పుడు అనవసరమైన డిస్కషన్లు చేయకండి, ఎవరికి ఏమీ తేలదు. నిజం తెలుసుకోవాలి ప్రజలు అంటావా? సబ్జెక్టు చెప్పు, నిజం తెలుసుకుంటారు. దానికి మళ్ళీ డిస్కషన్లు ఎందుకు, డిబేట్లు ఎందుకు? సబ్జెక్ట్ చెప్తే ప్రజలు తెలుసుకుంటారు. గనుక ప్రిల్లరా, హైందవ సోదరులకు లేదా మతచాందసువాదులుగా ఉన్నవారికి చెప్తున్నాను, దేవుడు ఇష్టానుసారంగా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు, అపవిత్రమైన మాటలు మాట్లాడాడు. ఈయన పవిత్రమైన దేవుడు, ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడాడు ఏంటి అని ఒక వీడియో మాట్లాడి ఫేస్బుక్లో పెట్టాడు లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి. ఆ వీడియో మళ్ళీ వేసి చూపించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు, అతను ఏమన్నాడు నేను చెప్తాను కదా. చదువుదాం ఆ గ్రంథాన్ని, చదువుదాం ఒకసారి. హెస్కేలు గ్రంథం 23వ అధ్యాయం, ఎహెస్కేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు నాకు సెలవిచ్చింది. ఏమండి, చాలా జాగ్రత్తగా వినాలి. దర్శనం సుమైది, యెహోవా వాక్కు ఎహెస్కేలుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. జాగ్రత్తగా వినండి, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? మిస్టర్ లలిత్ కుమార్. బైబిల్లో ఉన్నటువంటి పరిభాష కానీ, బైబిల్ ఉపయోగించే ఉదాహరణలు కానీ, బైబిల్లో వాడిన ఆ రూపక అలంకారము కానీ, బైబిల్లో వాడిన ఆ ఛందస్సు కానీ మొదట తెలుసుకోవాలి. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు అనగానే పాపం ఆడపిల్లలు అమ్మాయిల గురించో లేదంటే ఆ స్త్రీల గురించో మాట్లాడాడు అని భావిస్తున్నారు చాలామంది. నీ ఆవును తల్లి అన్నందుకు కించపరిచాడు ఒక వ్యక్తి అంటే అతన్ని ఏదైనా అను, కేసు పెట్టేసి. కానీ దానికి ప్రతీకారంగా దేవుణ్ణి ఏదో అనహలని ఎవరిని నువ్వు తప్పుపడుతున్నావు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? ఆయన మాట్లాడుతున్న మాటలలో భావం. ఆయన ఎవరిని అంటున్నాడు చదువు, అక్కడ ఉంది, అక్కడే ఉంది. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, జారత్వం చేసిరి, జారత్వం చేసిరి, యవ్వన కాలమందే జారత్వం చేయచ్చు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. మరి వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఓహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఓహోలా అని పేరు షోమ్రోన్నకు, ఓహోలిబా అని పేరు యెరూషలేమునకు చెందుతున్నవి. బాగా వినాలి. ఈ భాషలో ఏదో బూతులు ఉన్నాయి, అపవిత్రమైన మాటలు ఉన్నాయని పాపం లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి తెగ సంబరపడిపోతున్నాడు. ఎందుకంటే మీ భాష ఎలా ఉంటుంది, మీరు ఇలా సమాజాన్ని చెరుస్తున్నారు, మీరు ఇవి నేర్పిస్తున్నారు. అన్నిటికీ సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇంతకీ ఆయన మాట్లాడుతున్నది ఇద్దరు ఆడపిల్లల గురించి కాదు, ఇద్దరు ఆడపిల్లల గురించి కాదు, రెండు జాతుల గురించి. ఒకటి షోమ్రోన్ అన్నాడు, రెండవది షోమ్రోను అంటే సమరయ. ఒకనాడు షోమ్రోను పట్టణం ఇస్రాయేలీలకు ముఖ్య పట్టణం. రెండు రాజ్యాలు ఉన్నాయి, చరిత్ర అయినా తెలుసో లేదు ఈ లలిత్ కుమార్కి. మతచాందసువాదులుగా ఉండి ఊరికే దేవుణ్ణి తప్పు పట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు మనసు పెట్టి వినండి, వినకపోతే పొండి. ఎందుకంటే ఒకటి మార్లు బుద్ధి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని విసర్జించమన్నాడు దేవుడు. మీకు శిక్ష వస్తుంది, శిక్ష కొరకు ఎదురు చూడండి. ఇప్పటికైనా మారుతారో అని ఒకవేళ ఆలోచన ఉంటే, మారాలని ఆలోచన, మిమ్మల్ని క్రైస్తవులుగా మారిపోమండం లేదు నేను. ఎవరో మనుషులు అన్నదానికి మనుషుల మీద పగ తీర్చుకోండి, బైబిల్ మీదకి రాకండి, దేవుడి జోలికి రాకండి. మీరు మా క్రైస్తవులకు వచ్చేయండి అని అస్సలు అనడం లేదు, అస్సలు అనడం లేదు. ఏమండి, నమ్మినవాడు వస్తాడు, నచ్చినవాడు వస్తాడు, సత్యం తెలుసుకున్నవాడు, సత్యమని అర్థమైనవాడు వస్తాడు. సత్యమని గ్రహించి కూడా
మూర్ఖంగా ఉన్నవాడు పోతాడు, దానికి మనం ఏం చేయలేం. ఇక్కడ ఇద్దరు స్త్రీలు అనగానే ఏమండి ఆడపిల్లల గురించి మాట్లాడేస్తున్నాడు, ఎలా మాట్లాడేస్తున్నాడు అనుకోకండి. రెండు జాతులు, ఒకటి షోమ్రోన్ అన్నాడు, రెండు యెరూషలేం అన్నాడు. షోమ్రోన్ అనగానే ఇస్రాయేలీల రాజధాని, యెరూషలేం అనగానే యూదా రాజ్యపు రాజధాని. రెండు జాతులు, ఇస్రాయేలీలు 12 గోత్రాలు కూడా రెండు రాజ్యాలుగా విడిపోయాయి. ఒకటి ఇస్రాయేలు రాజ్యం, 12 గోత్రాల వారు, 10 గోత్రాల వారు ఇస్రాయేలు రాజ్యముగా, యూదా బెన్యామీను గోత్రాలు, 2 గోత్రాల వారు యూదా రాజ్యముగా ఏర్పడ్డారు. వీళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళల్లో, ఈ మాటల్లో వాళ్ళకి ఏం అపవిత్రత కనబడింది చూద్దాం. వీళ్ళకి ఏమాత్రం అపవిత్రత, అందులో ఏముంది అపవిత్రత చూద్దాం. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. జారత్వం అంటే, జారత్వం అంటే పెళ్ళైన వారు చేసేది వ్యభిచారం అండి, పెళ్లి కాకుండా జరిగేది జారత్వం అంటారు. పెళ్లి కాని వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగారనుకోండి, దాన్ని జారత్వం అంటారు. ఇదైనా తెలుసులేదు పాపం లలిత్ కుమార్ గారికి. వ్యభిచారం అంటే వివాహం అయిన వాళ్ళు చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ఇప్పుడు రెండు జాతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రెండు జాతులను ఉద్దేశించి వారు ఐగుప్తునందు జారత్వం చేసిరి అన్నాడు. జాగ్రత్తగా వినండి, జారత్వం అనే పదం తప్ప, అంటే పదం మాట్లాడమే తప్ప, పదం మాట్లాడమే తప్ప, జారత్వము అనే పదం మాట్లాడమే తప్ప. అలా అనుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగమే కాదు ఏ దేశపు రాజ్యాంగాన్నైనా మీరు చూసుకోండి, అందులో కొన్ని చట్టాలు రాయబడతాయి, కొన్ని నియమాలు రాయబడతాయి, న్యాయ సంబంధమైన కొన్ని సూత్రాలు రాయబడతాయి, కొన్ని హక్కులు రాయబడతాయి, ఇందులో కొన్ని విధులు రాయబడతాయి, కొన్ని ఏమండి న్యాయ సంబంధమైనటువంటి సూత్రాలు రాయబడతాయి. అందులో భారతదేశంలో ఒక పౌరుడిగా నివసించేవాడు ఎవడైనా ఏవి చెయ్యొచ్చు, ఏవి చేయకూడదు, ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఇవి రాస్తారు. అందులో ఒకటి వ్యభిచారం అనేది నేరం అని మన చట్టంలో, మన లాలో, మన సెక్షన్స్లో ఉంది. వ్యభిచారం చేయటం నేరం అని రాసినప్పుడు ఆ రాజ్యాంగం రాసిన వాడు వ్యభిచారం అనే పదం వాడతాడా వాడడా మీరే చెప్పండి. వ్యభిచారం నేరం, హత్య చేయడం తప్పే, కానీ హత్య చేయడం తప్పు అని చెప్పడానికి కూడా హత్య అనే పదం వాడాలా? వాడాలి. హత్య చేయటం నేరం, హత్య చేయడం నేరం అని మాట్లాడేటప్పుడు హత్య అనేది తప్పే, హత్య అనేది తప్పే, కానీ హత్య అనే పదం నువ్వు పలుకుతున్నవే, అలా మాట్లాడడమే బూతులు మాట్లాడడం కాదు. వ్యభిచారం చేయటం నేరమే, రైటే, అర్థమవుతుందా? వ్యభిచారం చేయటం నేరమే, వ్యభిచారం చేయటం నేరం అని చెప్పిన వాడిది తప్పు కాదు. వ్యభిచారం అనే పదం పలకడమే బూతు కాదురా దౌర్భాగ్యుడా. జారత్వం అనే పదం పలికినంత మాత్రం బూతవ్వదు. అలా అనుకుంటే రాజ్యాంగ గ్రంథకర్త రాసిన ఆయన కూడా బూతులు రాశాడా? వ్యభిచారం అని రాయడమే బూతవుతుందా? జారత్వం అని రాయడమే బూతవుతుందా? తెల్లవారు లేస్తే న్యూస్ ఉంటుంది, న్యూస్ పేపర్లు చదువు, అందులో ఏముంటుంది? వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి. వ్యభిచారమా? వ్యభిచారం అనే మాట మాట్లాడొచ్చా? వేశ్యాగృహాలపై పోలీసుల దాడి, రైడింగ్ అంటారు. వేశ్యాగృహాలను రాస్తాడు, వ్యభిచార గృహాలు అంటాడు. వ్యభిచారం గుట్టు రట్టు ఈ పేపర్లో వచ్చాయి కదండి. హైటెక్ వ్యభిచారం, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం, ఇవన్నీ పేపర్లో చదవట్లేదా? ఇప్పుడు పేపర్ వాడు వ్యభిచారం అనే పదాన్ని రాశాడు, బూత్ అంటావా? పేపర్ వాడు బూతులు మాట్లాడుతాడు అంటావా? వ్యభిచారం చేయడం బూతు, వ్యభిచారం జరుగుతుందనే మాట చెప్పడం బూతు కాదు నాయన. ఒకనాడు వాళ్ళు చేసిన ఆ జారత్వం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జారత్వం గురించి, జారత్వం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఆ మాట వాళ్ళు చేసిందని చెబుతుంటే ఆయన బూతులు మాట్లాడుతున్నాడు అంటారే దౌర్భాగ్యులారా. అంటే మీకు న్యాయం లేదా? సబ్జెక్ట్ అర్థం కాదా? అర్థం చేసుకునే బుర్రలేదా? తెలుగు రాదా? తెలుగు రాదా? సరిగ్గా చదవండి. కనీస జ్ఞానం లేదా? కనీస జ్ఞానం లేనప్పుడు నువ్వు ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడాలి? నాలాంటి వాడు సరిగ్గా తగిలాడంటే చచ్చిపోతావు. జారత్వం అని మాట్లాడగానే బూతవ్వదు. ఆ తర్వాత ఏమన్నాడు? యవ్వన కాలమందే జారత్వం చేయించు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయను. ఆలింగనమాయనంటే హగ్ చేసుకున్నారట, హగ్ చేసుకున్నారు.
ప్రిలరా, మళ్ళా చెప్తున్నాను, ఆయన మాట్లాడుతున్నది ఆడపిల్లల గురించి కాదు. ఇక్కడ ఆడపిల్లల గురించి కాదు, మరి ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నది? ఎవరి గురించి? రెండు జాతుల గురించి. రెండు జాతులను స్త్రీలతో పోల్చొచ్చా? ఎందుకు పోల్చకూడదు? ఎందుకు పోల్చకూడదు? తెలంగాణ తల్లి అంటాడు కేసీఆర్ గారు. ఈ తల్లి ఎవరు? జాతి. జాతి మర్చిపోకండి, జాతి. భరతమాత అన్నావు, భరతమాత అంటే ఏంటి? జాతి, మనుషులు. భరతమాత అంటే మనుషులు, అర్థమైందా? నువ్వు భరతమాత అంటున్నావు కానీ దాని డెఫినేషన్ తెలుసో లేదో నాకు తెలియదు. భరతమాత అన్నావు అంటే జాతి, మనుషుల గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ తల్లి అంటే ఆవిడెవరు ప్రత్యేకంగా లేదు, జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. తెలుగు తల్లి అనగానే ఆవిడెవరు ప్రత్యేకంగా లేదు, తెలుగు జాతి. భరతమాత అనగానే ప్రత్యేకంగా లేదు ఆవిడ, జాతి. అర్థమైందా? జాతిని తల్లి అంటున్నావు, జాతిని తల్లి అంటున్నావు. అవును, జాతిని తల్లి అనొచ్చు, తప్పేముంది? బైబిల్లో కూడా చెప్పాడు. అర్థమైందా? జాతిని తల్లి అను, జాతి. ఎందుకంటే ఆ జాతిలో పుట్టావు నువ్వు, ఆ జాతి నిన్ను కన్నది. ఇక్కడ రెండు జాతుల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళ స్త్రీలతో పోల్చి మాట్లాడుతున్నాడు, తప్పేం కాదు. రెండు జాతులను స్త్రీలతో పోల్చి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన నేరము వ్యభిచారంతో, జారత్వంతో పోల్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన నేరం ఉందే, వాళ్ళు చేసిన తప్పులు ఏంటా? తప్పులు ఎవరైతే సృష్టించారో, ఎవరైతే జీవం పోశారో, ఎవరైతే ప్రాణమిచ్చి, ఎవరైతే ఆహారమిచ్చి, ఎవరైతే సమస్తము ఇచ్చి బ్రతికిస్తున్నారో, ఊపిరి పోస్తున్నారో, ఆయన్ని కాదని, తమకిష్టమైన మనసుకొచ్చిన వాటిని దేవుళ్ళు దేవతలు అనుకుంటున్నారు. ఇశ్రాయేలు గురించి మాట్లాడిన మాట ఇది తప్ప. అది దీన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు తప్ప, దీన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు, జారత్వం అన్నాడు తప్ప. ఆయన దృష్టిలో అన్నీ ఇచ్చిన వాణ్ణి వదిలేసి వేరే వాణ్ణి దేవుడు అనుకోవటం ఆయన దృష్టిలో వ్యభిచారం కిందే, జారత్వం కింద లెక్కే. అలా అనుకోవడం తప్పని నువ్వు మాట్లాడడానికి నువ్వు సరిపోవు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ నాయకుడు ఇమేజ్ను సొమ్ము చేసుకొని ఆ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ అభిమానంతో నీకు ఓట్లేసేశారు, గెలిచావు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన వాడిని ఏమంటారో తెలుసా? రాజకీయ వ్యభిచారి అంటారు. రాజకీయ వ్యభిచారి. వ్యభిచారం అంటే, వ్యభిచారం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగే వ్యభిచారం గురించి మాట్లాడడం లేదు అక్కడ. ఒక గుర్తు మీద ఒక పార్టీలో ఒకని అండతో, ఒకని పేరు ప్రతిష్టలతో గెలిచి మరో పార్టీలోకి జంప్ అవడాన్ని అంటే, అన్నీ ఇచ్చిన వాడిని వదిలేసి ఏమీ ఇవ్వని వాడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం రాజకీయ వ్యభిచారం అని నువ్వంటే. అంతే కదా, భర్త ఒక భార్యకు భర్త సమస్తం పోషిస్తాడు, ప్రేమనిస్తాడు, కావలసిన బట్టలనిస్తాడు, తన పేరునిస్తాడు, అన్నీ తానై ఉన్నప్పుడు భర్తను వదిలేసి ఇంకొక పురుషుణ్ణి చేరితే దాన్ని వ్యభిచారం అనరా? అది నేరం కాదా? నేరం కాదా? అలా అలా నేరం చేసే ఆమె చేసింది తప్పు అవుతుందే తప్ప, ఆమె చేసిన తప్పుని నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు ఏంటి? వ్యభిచారం ఎందుకు చేశావు? ఎందుకు పలానా వాడు నీ మీద చెయ్యి వేశాడు, నిన్నెందుకు కౌగిలించుకున్నాడు అని భర్త మాట్లాడతాడు, ఆవేశంతో మాట్లాడతాడు. భర్తలా మాట్లాడుతున్నాడని బూతులు మాట్లాడుతున్నాడు అనకు, పనికి మాలినవాడా. ఆమె బూతు పని చేసింది. ఒక భర్తను విడిచిపెట్టి ఒక స్త్రీ మరో పురుషుణ్ణి చేరితే అది ఎంత దౌర్భాగ్యమో. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిపోతే నువ్వే దాన్ని వ్యభిచారం అని ఎలా అంటావో. సర్వమును సృజించిన దేవుడు తనను సృష్టించిన దేవుణ్ణి విడిచి సృష్టిలో కనబడే వాటిని వెతికి దేవుళ్ళు అనుకుంటున్నా ఆనాటి ఇస్రాయేలీలను అంటున్నాడు. వారు తమను సృష్టించిన అన్నీ ఇచ్చిన వాణ్ణి విడిచిపెట్టేసి మరొకటి దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని దేవుడు జారత్వంతో పోల్చాడు, జారత్వంతో పోల్చాడు. ఏ నీకేమైనా బాధ? అలా పోలిస్తే నీకేమైనా బాధ? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ గురించి కాదుగా. దేవుడు అలా పోలిస్తే నీకేమైనా నష్టమా? ఒక రాజకీయ నాయకుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని రాజకీయ వ్యభిచారి అంటున్నాడు, అది అతని పోలిక. అర్థమవుతుందా? దేవుడు తనను విడిచిపెట్టి ఇతర దేవతలను, లేదంటే అసలు దేవుళ్ళు కాని వాటిని ఆశ్రయించి
నన్ను సృష్టించిన వాడు ఇతడేని చెప్పుకుంటున్న వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటది వాళ్ళు జారత్వం చేశారు. ఇంకేమంటున్నాడు? అక్కడ వారికి ఆలింగనమాయను. అవును, వాళ్ళు జారత్వం చేశారంటే జారత్వంలో ఏమేమి జరుగుతాయో చెప్తున్నాడు. వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి అన్నాడు. ఏమండి ఇక్కడ వీడికి భూతేం కనపడిందో నాకు అర్థం కావట్లేదు. భూతంటే కన్యాకాలం అని అంటావా, చనులు అనడమా, పురుషులు నలిపారు అనడమా? భూతులవి ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వారి దేహములో ఉన్న అవయవాల పేర్లు చెప్పడం భూత. అది భూత అండి, అపవిత్రత అది. అంటే నీ బాడీలో నీ దేహంలో అవయవాలు లేవా? పురుషాంగము, స్త్రీ జననాంగము, స్త్రీ స్తనములు, ఇవి భూతులు కాదు నాయనా, భూతులు కాదు. ఈ మాట మాట్లాడితేనే భూత అంటే నీకు కనీసం మెడికల్ టెర్మినాలజీ గురించి కూడా తెలియదా? మెడికల్ టెర్మినాలజీ తెలుసా నీకు? మెడిసిన్ సీట్ జాయిన్ చేస్తే, మీ పాపనో మీ బాబునో మెడిసిన్ సీట్ జాయిన్ చేస్తే అందులో ఖచ్చితంగా రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, యు మస్ట్ లెర్న్ దట్. ఖచ్చితంగా వాటి గురించి చదవాలి, నేర్చుకోవాలి, బొమ్మలు చూడాలి. అందులో పురుషాంగం అనే ఉంటుంది. దౌర్భాగ్యుడ పురుషాంగం అనగానే అది భూత అని అనుకుంటున్నావంటే స్త్రీ జననేంద్రియం అనే మాట్లాడాలి. ఎడ్యుకేషన్లో ఉందది. అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు మాట్లాడితే భూతులు కావు. మీ పిల్లలు మెడిసిన్, ఆడపిల్లలు మెడిసిన్ చదివిస్తున్నావు కదా. ఒక ఆపరేషన్ చేయాలంటే నేక్డ్గా ఉన్న బాడీ నేక్డ్, నేక్డ్ అంటే తెలుసు కదా. పేషెంట్ వస్త్రాలు లేకుండా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరూ ఆ పేషెంట్ చుట్టూ నిలబడి ఆపరేషన్ చూడాలి, ట్రీట్మెంట్ చూడాలి. మా అమ్మాయి బూతులు ఎందుకు చూపిస్తున్నావని మెడిసిన్ మానిపిస్తావా? ఏ పేరు చెప్పగానే స్థానములని పేరు చెప్పగానే భూత? నాలెడ్జ్ లేదు నీకు, నాలెడ్జ్ లేదు నీకు. నిర్భయ కేసు మీ అందరికీ తెలుసు. రిపోర్ట్ ఇమ్మని, ఏం జరిగిందో రిపోర్ట్ ఇమ్మని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇమ్మని బాడీని ఇస్తారు తెలుసా? ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఏ ఏ పార్ట్ ఎలా ఎలా నలిగిందో క్లియర్గా రాయాలి తెలుసా నీకు? దౌర్భాగ్యుడా, కనీసం నాలెడ్జ్ లేదు నీకు. 17 ఏళ్ల కుర్రాడు ఒక ఐరన్ రాడ్ ఆమె జననావయవంలో ప్రవేశపెట్టి రాయాలి డాక్టర్. అది ఆమె జననావయవంలోనికి ఒక రాడ్ ప్రవేశపెట్టి ఆమె కడుపులో దిగిపోయి పలుసార్లు ఇలా 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 పైశాచిక ఆనందం, అమ్మ ఆమె పేగులు తెగిపోయాయి. ఆ విషయాన్ని డాక్టర్ రాశాడు, జరిగింది. ఆమె శరీరం నిండా ఘాట్లు ఎలా పెట్టారో, ఆమె స్తనములపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె నడుముపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె చెక్కిళ్ళపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె కంటిపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె పెదవులపై ఘాట్లు ఎలా, ప్రతి అవయవాన్ని వర్ణిస్తూ రాస్తాడు. అలా రాస్తే భూత? నాలెడ్జ్ లేని పర్సన్స్, నాలెడ్జ్ లేదు మీకు దేవుడి గురించి అనే అంత కెపాసిటీ మీకు ఎక్కడుంది? రాయాలి. ఇంకా చెప్పనా, అత్యాచారం జరిగిందని ఆడపిల్ల కోర్టు మెట్లెక్కి కోర్టులోకి వెళితే అత్యాచారం చేసిన వాడు ఎక్కడ నుంచి ఎలా ప్రారంభించి ఏం చేసేసాడు, ఎక్కడెక్కడ తాకాడు, ఆ తాకిన చోట ఏం చేశాడు, నొక్కాడా కొరికాడా, ప్రతి దాన్ని ఓపెన్గా మాట్లాడాలి తెలుసా? ఎక్కడెక్కడ కొరికాడు, అవయవం పేరు చెప్పాలి తెలుసా? లా లా అది. ఇది కూడా తెలియదు నీకు, స్త్రీ దేహంలో ఉన్న అవయవాల పేర్లు చెప్పడం భూత, పురుషుడి దేహంలో ఉన్న అవయవాల పేర్లు చెప్పడం భూత. కనీస జ్ఞానం లేదు నీకు? ఒకవేళ అవయవాలే భూతులైతే నీ దేహం నుంచి తీసే చూద్దాం. నీ కన్నబిడ్డకు అవే ఉంటాయి కదా, అవి భూతులు అనుకుంటావు నువ్వు. నీ పసిబిడ్డకు అవే ఉంటాయి కదా, భూతాది మాట్లాడడం తప్ప. నీ మనసంతా కుళ్ళుతో నిండిపోయింది, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని దేవుడు మాట్లాడే అపవిత్రమైన వాటి, ఆయన పవిత్రుడు, ఆయన మాట్లాడుతున్న మాటలు అపవిత్రమైనవా? వాళ్ళు చేసిన అపవిత్ర కార్యాల గురించి చెబుతున్నాడు, మీరు ఇలా చేశారని. చదవండి ఏమంటున్నాడు, ఇవి చదవడానికట క్రైస్తవ బోధకులు భయపడిపోతారట. ఎందుకు భయపడిపోతారు? దాంట్లో ఏముంది? మనం చదవమంట. ఎవరు చెప్పారు చదవమని? ఎవరు చెప్పారు నీకు? తప్పేముంది అందులో?
చదవాలి. దేవుడు రాయించాడంటే చదవాలి. చదవండి. అక్కడ వారికి ఆలింగనమైన అక్కడ వారికి అన్యకాలపు జనులను పురుషులు నలిపిరి అనగా ఏమండి, ఇది ఇది స్త్రీ గురించి కాదుగా, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్త్రీలు ఈ మాట్లాడుతున్న స్త్రీలు ఎవరు? జాతి. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ వ్యభిచారం లేదా ఆ జారత్వం ఎంత భయంకరంగా ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం లేదు అక్కడ. అర్థమైందా? తర్వాత మాట కంటిన్యూ చేద్దాం. వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఓహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కానిరి. ఇక్కడ పాపం ఆ లలిత్ కుమార్ గారికి అర్థం కాలేదండి. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై అన్నాడు. ఇంతగా మాట్లాడుతున్నది ఎవరి గురించి? ఇద్దరు ఆడవాళ్ళ గురించా? యహోదేవుడు ఇద్దరు ఆడవాళ్ళను పెళ్లి చేసుకున్నాడా? ఆయన ఆత్మయ్య. శరీర సంబంధమైన తుచ్చమైన కోరికలతో ఈ మానవ దేహాలను కోరుకునే తుచ్చుడు కాదు, నీచుడు కాదు, అసహ్యుడు కాదు. స్త్రీలను పెళ్లి చేసుకుని వారితో కామ ఆనందం ఏమంటే కామోద్రేకాన్ని తీర్చుకునే దౌర్భాగ్యులు కాదు, దౌర్భాగ్యుడు కాదు ఆయన. అసలు ఆత్మ ఆయన, ఆయనకి అలాంటి కోరికలేంటి? స్త్రీలను పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి అంటే, పెళ్ళి అంటే నీ దృష్టికి అదే కామవాంచి తీర్చుకోవడమే, ఎందుకంటే నీ మనసంతా దాంతో నిండిపోయింది కనుక పెళ్ళి అంటే అదే. పెళ్ళి అంటే ఏంటో తెలుసా? బంధం ఏర్పడడం. పెళ్ళి అంటే ఏంటో తెలుసా? మరణించేంత వరకు విడిపోని బంధం. భారతదేశంలోనే ఉన్నావు నువ్వు, భారతదేశంలో ఉంటే వివాహానికి ఇచ్చేటువంటి ఆ ప్రాధాన్యత ఏంటో తెలుసా నీకు? ఒకసారి బంధం పెనవేయబడితే చచ్చిపోయేంత వరకు విడిపోనిదే వివాహ బంధం. దేవుడు కూడా అదే చెప్పాడు బైబిల్లో. పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం అంటాడు, ఆయన కూడా అదే చెప్పాడు. ఏ కారణం చేత భార్యను విడనాడకూడదు, విడనాడితే నేను అసహించుకుంటాను అన్నాడు. అసలు దేవుడి గురించి ఏం తెలుసు మీకు? బైబిల్లో ఉన్న దేవుడి గురించి ఏం తెలుసు? వారిని పెళ్లి చేసుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే తాళి కట్టేశాను, శోభనం చేసేసుకుంటానని కాదు, దౌర్భాగ్యుడా. వారితో నాకు బంధం ఏర్పడింది అది. వారి పితరులు ఒకనాడు ఐగుప్తుకు వెళ్ళిపోయారు, ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోయారు, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి చేరారు, బంధం ఏర్పడింది అది. వారు నాకు వివాహం చేయబడి ఏమండి కుమారులు కుమార్తెలను కనిరి అని అంటే దాని అర్థం ఏమిటంటే వారి జాతి, వారి సంతతి విస్తరించింది. అదేదో యెహోవా దేవుని వలన అని కాదండి, అనగా శరీర సంబంధం వలన, శరీర సంబంధమైన కలయిక వలన అని కాదండి. ఆ దేవునితో ఒక చక్కటి బంధం. భర్త అనగానే తండ్రి తర్వాత తండ్రి, గుర్తుపెట్టుకోండి. భర్త అంటే తండ్రి తర్వాత తండ్రి, సంరక్షకుడు, పోషకుడు. భర్త అంటే పోషకుడు, సంరక్షకుడు. వివాహ వ్యవస్థ గురించి తెలియకపోతే చదువుకోండి. భర్త అంటే పోషకుడు, సంరక్షకుడు. తండ్రి తర్వాత పాత్ర తనదే. తండ్రి బంధమైన కొంతకాలానికి ఆగిపోతుందేమో కానీ భర్త బంధం బ్రతుకు కాలం అంతా కొనసాగుతుంది. అందుకే ఆ బంధాన్ని ఉదాహరిస్తూ, ఆ బంధాన్ని ఉదాహరణగా చూపిస్తూ భార్యాభర్తల బంధం, దేవునికి మనుషులకున్న బంధం భార్యాభర్తలకున్న బంధం వంటిది. ఆ మాట అనగానే తుచ్చమైన కామం వైపు వెళ్ళిపోకు. నీ కళ్ళన్ని కామెరలు, పచ్చ కామెరలు కదా, అందుకే అట్లా వెళ్ళిపోతావు. వారు నాకు వివాహం చేయబడి ఏమని కుమారులు కుమార్తెలు కనిరి. ఐదు, ఓహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారం చేసి అంటే నా గురించి తెలుసుకుంది. ఇజ్రాయిల్ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయిల్ దేశానికి, కానాను దేశానికి నడిపించాడు. ఏమండి, వివాహం చేసుకున్నాడు. తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని, అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే తెలియని కాలములో ఏవో పూజించారు ఐగుప్తు దేశంలో. దేవుడు అంటే ఏంటో తెలిసిందండి. 11 సూచక్రియలతో ఐగుప్తు దేశం నుంచి రప్పించాడండి. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాన్ను పాయలు చేశాడు. వీరి దగ్గర ఏ రాజు లేకుండానే మహామహారాజ్యాలను జయించేశారు. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందు. దేవుడు అంటే ఏంటో నిరూపించాడు. ఆయన అంటే ఏంటో నిరూపించుకున్న తర్వాత కూడా వీళ్ళు మరలా ఇతర దేవతల వైపు, విగ్రహాల వైపు, సృష్టిలో కనబడే ప్రతిదాన్ని పూజించడానికి వెళుతున్నారు. దాన్ని వ్యభిచారం అంటున్నాడు. ఓహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా, విటకాండ్రు అనగానే ఏమంటే మళ్ళీ పాపం ఈ లలిత్ కుమార్కి అర్థం కాక దేవుడి భార్యలట, వ్యభిచారం చేశారట, వేరే మగాళ్ళ మీద మనసు పెట్టుకున్నారట అని పాపం హేళనగా నవ్వుతున్నాడు పిచ్చోడా. విటకాండ్రు అనగానే పురుషుల గురించి మాట్లాడడం లేదు, వారు పెట్టుకున్న ఇతర దేవత విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు.
దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు వాళ్ళు వెళ్ళడాన్ని వ్యభిచారంతో పోలుస్తూ, అలాగే ఎవరినై ఏ దేవతలను అయితే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు వెటకాండ్రుగా పోల్చి చెప్తున్నాడు. తన వెటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులు, అధికారులు, అందము గల యవ్వనులు, గుర్రములెక్కు రౌతులు అగు అష్షూరు వారిని మోహించెను. అంటే దాని అర్థం ఏంటంటే అష్షూరులో ఉన్న మగవాళ్ళను మోహించిందని కాదండి, అష్షూరులో ఉన్న ఆ దేవతలు ఎలా ఉన్నాయట, అష్షూరు ఏమండి, సైన్యాధిపతులు, అధికారులు, అందము గల యవ్వనులు, గుర్రములెక్కు రౌతులు అగు అష్షూరు. వారి దేవత ప్రతిమలు అలా ఉన్నాయి, వారి దేవత విగ్రహాలు అలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాడు. అష్షూరులో ఉన్న దేవతల గురించి మాట్లాడుతున్నాడు. అష్షూరులో ఉన్న దేవతల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత అది కాముకరాలు రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకున్న విగ్రహములన్నింటినీ పూజించుచు అపవిత్రురాలాయను. ఇప్పుడు అర్థమైందా ఇంతకీ ఆయన మాట్లాడుతున్న వేటి గురించి? విగ్రహాలను గూర్చి, విగ్రహాలను గూర్చి, వాళ్ళ అధికారులను ఏమండి, వాళ్ళ యవ్వనులను, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర జాతులలో ఉన్న ఆ దుర్మార్గపు కార్యక్రమములన్నింటినీ వీళ్ళు చేయటాన్ని బట్టి దేవుడు దాన్ని వ్యభిచారము అన్నాడు. వ్యభిచారం అర్థమైందా? గనుక దేవుని కొరకు నియమించబడిన ఇస్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము ఈ రెండు దేవుణ్ణి విడిచి అష్షూరు వారి దేవత ప్రతిమలను పూజించడాన్ని ఒక వ్యభిచారంతో పోలుస్తూ వాళ్లకు సిగ్గు రావాలని వాళ్ళు చేసిన దాని గురించి నేరుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఐగుప్తులో నేర్చుకున్న జారత్వం ఇది మానక ఉండెను, అచ్చటనే దాని యవ్వన మంది పురుషులు దానితో క్షయించిరి, దాని జనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి, కావున దాని విటకాండ్రకు నేను దానిని. ఇక్కడ పాపం లలిత కుమారు హేళనగా మాట్లాడుతూ ఎవరితో వ్యభిచారము జారత్వం చేసిందో వాళ్ళకి అప్పచెప్తున్నానంటున్నాడు. తన భార్యను తీసుకెళ్ళిపోయి ఏమంటే తన భార్య వ్యభిచారం చేస్తుంటే నేరుగా ఈయనే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తున్నట్ట బాగా వ్యభిచారం చేయమని. బైబిల్ ఇలా నేర్పుతుంది క్రైస్తవ్యానికి, ఇవి నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ బాగుంటారు? ఏమి నేర్పుతున్నాడు? విటకాండ్రకు తీసుకెళ్ళి అప్పచెప్పడం అంటే ఏంటో తెలుసా? విటకాండ్రకు అప్పచెబుతున్నానంటే ఏంటో తెలుసా? ఆ తర్వాత చదవండి. అష్షూరు దేశము, అష్షూరు రాజులు ఇస్రాయేలీల పైకి యుద్ధానికి వచ్చి ఇస్రాయేలీలనందరినీ చెరపట్టి తీసుకువెళ్ళిపోయారు. తెలుసా చరిత్ర మీకు? అష్షూరు వారికి అప్పచెబుతున్నానంటే పాప నేనేమనుకున్నాడంటే లలిత్ కుమారు బాగా వ్యభిచారం చేయని తన భార్యను దేవుడు పంపుతున్నాడు. పనికి మాలినవాడా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని యేసుప్రభు అన్నాడు. మరి నీ మైండ్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నీ మైండ్ ఎలా ఉంది కనుకనే నీకు ఆ మాటలు వస్తున్నాయి. అసలు ఇక్కడ మాట్లాడుతున్నది ఒక జాతి గురించి. ఒక జాతిని అష్షూరు వారి చేతికి అప్పగిస్తున్నాను అంటే వాళ్ళతో వ్యభిచారం చేయవు, తన భార్యను తీసుకెళ్ళి వ్యభిచారం చేయమని దేవుడే అప్పగిస్తున్నాడు అనకు. అప్పగిస్తున్నాను అంటే దేనికి అప్పగిస్తున్నాడు? వేసేయమని, చెత్తగొట్టేయమని. ఎవరి దేవతా విగ్రహములనైతే నమ్ముకొని వెళ్ళారో ఆ జనాంగమే వీళ్ళను సర్వనాశనం చేశారు. ఆ జనాంగమే అష్షూరు వారు. చరిత్ర తర్వాత చరిత్ర మీకేం తెలుసండి, చరిత్ర ఏం తెలుసండి? అష్షూరీన్ల చెరలోనికి ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. అషూరీన్ల చెరలోనికి అంటే ఏ దేవతలనైతే వాళ్ళు ఇష్టపడ్డారో, ఏ జనాంగపు దేవతలు ఇష్టపడ్డారో ఆ జనాంగమే వచ్చి వీళ్ళని సర్వనాశనం చేసింది, మిగిలిన వారిని చెరలోనికి కొనిపోయింది. మరి దేవుడు కాపాడాలి కదా, కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? నువ్వు ఎవడిని కోరుకొని ఎవరి ఈ దేవత విగ్రహాలను పూజించావో వాడే నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు. పో, నేను వదిలేస్తున్నాను, వాడి చేతికి నిన్ను అప్పగిస్తున్నాను. చేతికి అప్పచెప్పడం అంటే వ్యభిచారం చేయమని కాదు, ఇదిగో వీళ్ళను సర్వనాశనం చేయండి అని ఆ అష్షూరీయుల చేతికి ఇశ్రాయేలు జాతిని అప్పచెప్పేశాడు. ఇక యూదుల్ని ఒహోలిబా అనగానే యూద జాతి, ఒహోలా అనగానే ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలీ అష్షూరీయులకు యూద జాతిని బబులోనియులకు కల్దీయులకు అప్పజెప్పాడు. చరిత్ర అది చదవండి, ఆ తర్వాత పుస్తకాలన్నీ చదవండి, ఎవరు ఎవరికి అప్పగింపబడ్డారో చదవండి.
ఎవరెవరికి అప్పగింపబడ్డారు? కంటెంట్ తెలీదు, విషయం తెలీదు, సబ్జెక్ట్ తెలీదు, ఏదేదో ఏమంటే మీ మీ యూట్యూబ్లో మీరు, మీ ఛానల్లో మీరు, మీ ఫేస్బుక్లో మీరు మాట్లాడుకొని పెట్టేసుకుంటే అయిపోతుందా? పాస్టర్ల మీద కోపం ఉంటే పాస్టర్ల మీద కేసులు పెట్టుకోండి, పర్లేదు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి, పర్వాలేదు. వాళ్ళ మీద కోపం, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా మీకు అర్థం కాని విషయాలలో ముఖ్యంగా తొందరపడి దేవుడి విషయంలోకి రాకండి. తెలుసుగా, భూగోళమును సైతం ఒక్క మాటతో భస్మీపటలం చేయగలడు ఆయన, విశ్వాన్ని ఒక్క మాటతో చుట్టేయగలడు ఆయన. అలాంటిది నువ్వు ఆయన జోలికి వెళితే ఏమైపోతావు? నేను ఇన్ని మాట్లాడినాను ఇంకా ఏం కాలేదనుకుంటున్నావా? రాని, నీలాంటి వాళ్ళందరినీ ఒకేసారి ఏరేసి రోజు ఒకటి ఉంటుంది, మారడం మారాలి కదా నువ్వు. నువ్వు మారడానికి చదవండి, 9వ వచనం చదవండి. కావున దాని వెటకాండ్రకు నేను దాన్ని అప్పగించి ఉన్నాను, అది మోహించిన అషూరు వారికి దానికి దాన్ని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాఛేదమును తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దాని ఖడ్గం చేత చంపిరి, ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. ఇస్రాయేల్ జాతి అండి. ఆ తర్వాత 11, దాని చెల్లెలైన ఓహోలిబా దాన్ని చూచి కామకత్వం నందు దాన్ని మించి అక్క చేసిన జాగ్రత్తం కంటే మరి ఎక్కువ జాగ్రత్తం చేశాను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారిను, సైన్యాధిపతులను, అధికారులు, గుర్రములు ఎక్కువ రౌతులు, సౌందర్యం గల యవనులకు అషూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయను, వారిద్దరు ఏకరీతినే ప్రవర్తించున్నారని నాకు తెలిసెను. ఇదంతా విగ్రహారాధన గురించి మాట్లాడుతున్న మాటలే తప్ప ఎవరో స్త్రీలను ఆయన పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళు వెళ్ళిపోయి ఎవరితోనే వ్యభిచారం చేస్తున్నారని, ఇదంతా చూసి తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకే అప్పచెప్పాడని, సినిమాల్లో లాగా ప్రేమించిన వాడికో భర్త తీసుకెళ్ళిపోయి ప్రేమించిన వాడికి చేసుకోమని ఇచ్చేసినట్లుగా ఇచ్చేస్తున్నాడని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. పవిత్రుడైన దేవుని నోట అపవిత్రమైన మాటలు రావు. వాళ్ళు చేస్తున్న క్రియలు అంత అపవిత్రంగా ఉన్నాయి. వ్యభిచార సంబంధమైన క్రియలేవి, జారత్వ సంబంధమైన క్రియలు. అలాంటి క్రియలు వాళ్ళు చేస్తున్నారు అని చెబుతున్నాడు. ఇక ఆయన ఎంత ఖచ్చితమైన వాడో తెలుసా? ఆయన ఎంత ఖచ్చితమైన వాడో తెలుసా? ఆయన ఎంత పవిత్రుడో తెలుసా? చదవండి ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 22వ వచనం. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడు, ఆ స్త్రీయు చంపబడవలను. అట్లు తా చెడుతనమును ఇస్రాయిల్లో నుండి పరిహరించుదురు. వ్యభిచారం అనేది కనబడితే, దేవుడేదో వ్యభిచారం చేయించేస్తున్నాడు అనుకోకండి. ఏమండి, వ్యభిచారం అనేది కనబడితే ఆయనకు నచ్చదు. చంపేయండి, చంపేయండి. అలాంటిది మీ జాతిలో జరగకూడదు, అలాంటిది మీ మధ్య జరగకూడదు, జరగడానికి వీల్లేదు అన్నాడు. ఏమండి, అపవిత్రత అంటే ఆయనకి ఇష్టం లేదండి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు ఒకసారి చూస్తారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. దేవుడు ఏమనుకుంటున్నారు మీరు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అపవిత్రత అనే మాట రాకూడదన్నాడు. కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరించవలను, కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కు దారుడు కాడన్న సంగతి నిశ్చయంగా తెలుసుకోవాలి. బైబిల్ పవిత్రతను నేర్పింది. బైబిల్ భూతులు మాట్లాడొద్దంది. బైబిల్ దొంగతనం చేయొద్దంది. బైబిల్ వ్యభిచరించొద్దంది. బైబిల్ మోసం చేయొద్దంది. క్రైస్తవులు ఇవన్నీ చూసి చదివి చెడిపోతున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడితే క్రైస్తవులు చెడిపోతారా? ఎవరు చెప్పాడు? క్రైస్తవులు ఎలా ఉంటారు? క్రైస్తవ్యం కాని వాళ్ళు లేదా బైబిల్ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు? నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు. బైబిల్ తెలిసి దేవుని వాక్యమును అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు? మిగిలిన జనాంగంలో ఎలా ఉంటారో చూస్తావా? రుజువు కావాలా?
మూతులు రావండి. బైబిల్ అనుసరించే కుటుంబాలను ఒకసారి చూడండి, మూతులు మాట్లాడలేరండి వాళ్ళు, మోసం చేయలేరండి వాళ్ళు, అబద్ధాలు ఆడలేరండి వాళ్ళు, హత్యలు చేయలేరండి వాళ్ళు. కానీ మీరు చంపడానికి వెనకాడరు, వ్యభిచరించడానికి వెనకాడరు, మోసాలు చేయడానికి వెనకాడరు, అబద్ధాలు ఆడడానికి వెనకాడరు. ఎవరు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మరలా చెబుతున్నాను, మీ దేవతల గురించి, మీ గ్రంథాల గురించి మాట్లాడవలసిన అవసరత నాకు లేదు, నేను మాట్లాడను. కానీ బైబిల్ జోలికి వచ్చావో, నిన్ను నిలదీస్తాం, నిన్ను అడుగుతాం, నిన్ను ఎదిరిస్తాం. విషయం తెలుసుకోవాలనుకుంటే వచ్చి మాట్లాడు. అనవసరంగా దేవుని గురించి తప్పుగా మాట్లాడి నీకు నీవే శిక్ష కలుగ చేసుకోవద్దు. అమాయకుడివి నువ్వు, అమాయకుడివి నువ్వు. క్రైస్తవ్యాన్ని కించపరచాలని నువ్వు ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఏమాత్రం తగ్గించలేవు. ఇంకో విషయం చెప్పనా, మంచి సంస్థ రాజేశ్వర్ సింగ్ అనేవాడు 2021 కల్లా భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా చేస్తాం అన్నాడు. 2021 కల్లా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం అన్నాడు. ఆ మాట అన్న రాజేశ్వర్ సింగ్ మంచి ఎక్కడున్నాడో నాకు కనపడటం లేదు. బహుశా కరోనా వచ్చేమన్నా పోయాడేమో, కనుక్కోండి కనుక్కోండి. క్రైస్తవ్యాన్ని తుడిచేయాలని ఏమండి రకరకాల చట్టాలు తీసుకొచ్చారు మోడీ గారు, విదేశీ చట్టం అట, పౌరసత్వ చట్టం అట. అంటే ఈ చట్టాలు పెట్టేసి ఇస్లాం సోదరుల్ని, క్రైస్తవ సోదరుల్ని దేశాన్ని తరిమి, దేశంలోంచి తరిమికొడదామనే, పౌరులు కాదని చెప్పి. అందుకే ఇచ్చాడు దేవుడు కరోనా. క్రైస్తవ్యం జోలికి రాకండి, మంచి వాళ్ళ జోలికి రాకండి, క్రీస్తు జోలికి రాకండి, బైబిల్ జోలికి రాకండి, దేవుడి జోలికి రాకండి. ఆ రాజేశ్వర సింగ్ అనేవాడు ఎక్కడున్నాడు కనుక్కో, నాకు అడ్రస్ ఇవ్వండి. క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామన్నాడే, ఇంతకీ వాడు ఉన్నాడో పోయాడో? ఆ మాట అంటున్నప్పుడు 4 ఏళ్ల క్రితమే పోయేవాడిలా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడో పోయాడో డౌట్. కరోనాతో పోయాడేమో. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని ఊవిళ్ళూరుతున్న వార్లరా, ఈ కరోనాలో దేవుడు మిమ్మల్ని క్షేమంగా కాపాడాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. వింటున్న మీరందరూ మాకు సహోదరులే, మా తాతలు ముత్తాతలు క్రైస్తవు హిందువులు, మీరెందుకు క్రైస్తవులు అయ్యారు అనకండి. మా తాతల ముత్తాతలు హిందువులు కాదు నీకేం తెలుసు, మా తాతల ముత్తాతలు నీ ధర్మాన్ని పాటించారో లేదు నీకేం తెలుసు, నీకు తెలుసా? గృహదేవతలనే ఉండేవి, గృహదేవతలను ప్రతివాడు హిందువు అవ్వడు, సనాతన ధర్మం కింద రాదు, తెలుసా నీకు? ఇంకా దాని గురించి నేను విస్తరించి మాట్లాడను. కనుక మా పితరులు ఎవరిని పూజించారో మీకేం తెలుసు? కనుక నీ పితరులు హిందువులైతే నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావు? బీసీ సర్టిఫికెట్ ఉందా? బ్రహ్మాండం, గవర్నమెంట్ బీసీ సర్టిఫికేట్ తీసుకోమంటే తీసేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. బీసీ సర్టిఫికేట్లోకి వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు, వెళ్ళండి. నేను అందరికీ ఇస్తున్న సలహా, బీసీ సర్టిఫికేట్ తీసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ భూమి మీద ఎంతకాలం అండి జీవితం? ఏవో రిజర్వేషన్ల కోసం ఆశపడుతున్నామనే చిన్న పేరు మనకెందుకండి, అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దళితులైన వాళ్ళు క్రైస్తవులుగా మారితే ఎంపీగా కంటెస్టెడ్ చేసే హక్కు లేదు. తుచ్చం, తుచ్చమది, మాకు తుచ్చమైనది. ఈ భూమి మీద నువ్వు ప్రధానమంత్రి పదవి ఇస్తానన్న అవసరం లేదు. క్రైస్తవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రాణం తీస్తానన్న నేను క్రైస్తవుడిని చెబుతాడు, క్రీస్తుని అంగీకరించానని చెప్తాడు, బైబిల్ను వదలడు, నువ్వు ప్రాణం తీసినా. గనుక నీ పన్ను చేసేసుకో, మత ఛందస్సువాది. దేవుని జోలికి రావద్దు. అపవిత్రమైన మాటలు దేవుని నోట రావు, పవిత్రుని నోట అపవిత్రమైన మాట లేదు. నీకు బైబిల్ అర్థం కాలేదు, సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఎవరిని ఎవరికి అప్పగించాడో, ఎందుకు అప్పగించాడో తెలియదు. బైబిల్ ఓపెనియన్స్ దగ్గరికి రా, నేర్చుకో. ప్రిల్లరా, ఇలాంటి దుష్టులందరి గురించే దుష్ట అనే ఒక మూవీ తీస్తున్నానండి, దానికోసం ప్రార్థించండి. మరి ఇప్పటికీ చాలామంది సహకరిస్తూ వచ్చారు, మరి మీరు కూడా సహకరించండి. ఎన్నో కార్యక్రమాలు ముందున్నాయి, దాన్ని త్వరితగతిన ముగించి ఈ మత ఛందస్సువాదం ఎలాగూ పెట్టరేగిపోయి ఎంత నష్టాన్ని దేశానికి, ప్రపంచానికి తీసుకొచ్చిందో ఆ మూవీలో చూపించబోతున్నాను, దాని కొరకు ప్రార్థించండి. మరి తమ్ముడు కిషోర్ తిరువూరులో మరి ఒక మంచి యాక్టివ్ పర్సన్, మంచి విశ్వాసి, వాళ్ళ కుటుంబం అంతా భక్తి కలిగిన కుటుంబం. నిజంగా గత నెలలో మంచి మీటింగ్స్ ఏర్పాటు చేశాడు, 2 రోజులు అద్భుతంగా జరిగాయి. తమ్ముడు కరోనా పాజిటివ్తో మరి బాధపడుతున్నాడు, అతని కొరకు మీరు ప్రార్థించండి.
అతను త్వరగా కోలుకోవాలని. అలాగే మరి సూర్యప్రకాష్ గారు కర్ణాటక రాయచూరు హాస్పిటల్లో ఉన్నారు, ప్రిన్సిపల్ ఆయన. ఆయన గురించి కూడా మీరు ప్రార్థించండి. అలాగే తమ్ముడు రామకృష్ణ కూడా ప్రిన్సిపల్ పుడంపాడు, ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు లైవ్ కాస్త ఆలస్యమైంది వర్షం కారణంగా. రేపటి దినం రేపటి దినం శనివారం గనక, రేపు జయశాలి గారి లైవ్ ఉంటుంది గనక రేపటి దినం మన లైవ్ ఉండదు. మళ్ళా ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఈ లైవ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. తల్లవంచండి, ప్రార్థిస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ పక్షంగా నిలబడి కాని మాట పలికే ప్రతి ఒక్కరి మూర్ఖుల నోరు మూయట మీ చిత్తం. అందుకే హైందవ సోదరులు మా శత్రువులు కాదు, హిందూ ఇస్లాం సోదరులు మా శత్రువులు కాదు, కానీ బైబిల్ను అపార్థం చేసుకుంటే మేము తట్టుకోలేము. మీ గురించి అన్యాయంగా మాట్లాడితే మేము తట్టుకోలేము. అందుకే కొంతైనా అర్థం చేసుకుంటారని నిజాలను వాళ్ళ కళ్ళ ముందు పెట్టాను. అజ్ఞానంగా మాట్లాడుతున్న వారు క్రైస్తవ్యంలో కొందరు ఉన్నారు, వారిని బట్టి మిమ్మల్ని అనడం అన్యాయం, వారిని బట్టి బైబిల్ను తప్పు పట్టడం అన్యాయం. అర్థమయ్యేలా చెప్పాను. వారు మారే అవకాశం ఇవ్వండి, వారిని కూడా కాపాడండి, కరోనా బారి నుంచి కాపాడండి. హైందవ సోదరులను కాపాడండి, ఇస్లాం సోదరులను కాపాడండి కరోనా బారి నుంచి. ప్రపంచ మనుషులను కాపాడండి, మీ కోపాగ్నిని తగ్గించుకోనండి. మరి ఈ భయంకరమైన ప్రళయం నుంచి ప్రపంచాన్ని తప్పించండి. మీ పిల్లలు, మరి తమ్ముడు కిషోర్ అనారోగ్యంతో ఉన్నాడు, మీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ కుమారుడు రామకృష్ణ, అలాగే సూర్యప్రకాష్, సింధనూరు, మీ బిడ్డలందరినీ దీవించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. రవికిరణ్కి మంచి ఆరోగ్యం ఇవ్వండి, పద్మినికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే చెల్లి కుమార్తె, మీ కుమార్తెకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. త్వరితగతిన మీ పిల్లలు కోలుకుంటూ కృపదయ చేయండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ జయశాలి గారిని, ప్రసన్న అన్నయ్యని, జాన్సన్ అన్నయ్యను, అలాగే డిప్యూటీ డైరెక్టర్లను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరిని పేరున దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. సెలవు. ఆదివారం ఉదయం కలుసుకుందాం.